యువ కథానాయకుల సినిమాలు అద్భుతాలు సృష్టిస్తుంటాయి. పరిమిత వ్యయంతో తెరకెక్కిన కనీ విని ఎరుగని రీతిలో వసూళ్లు సాధించే శక్తి సామర్థ్యాలు వాటికి ఉంటాయి. వసూళ్ల పరంగా అగ్రకథానాయకుల సినిమాల్ని మించిపోయిన చరిత్ర వాటికుంది. ఈ ఏడాది జయాపజయాల్ని సమంగా చవిచూసినప్పటికీ వాళ్లల్లో ఉత్సాహం మాత్రం ఎప్పట్లాగే తొణికిసలాడింది. ఫలితాన్ని పక్కన పెట్టి వేగంగా సినిమాలు చేయడంపైనే దృష్టి పెట్టారు. వేగం అంటే నానీదే. ఏడాదికి మూడు సినిమాలైనా ఆయన్నుంచి వస్తుంటాయి. గత మూడేళ్లుగా వరుసగా ఆయన్నుంచి మూడు సినిమాలు చొప్పున విడుదలయ్యాయి. ఈ ఏడాది కావాలనే ఆయన జోరు తగ్గించారు. ఆయన్నుంచి కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ చిత్రాలే వచ్చాయి. ఎప్పట్లాగే ఈ రెండింట్లోనూ నటనపరంగా ఆకట్టుకున్నారు నాని. ఫలితాలు మిశ్రమంగానే వచ్చాయి. యువ కథానాయకుల్లో ఈసారి విజయ్ దేవరకొండ సత్తాచాటాడు. ఆయన్నుంచి ఏమంత్రం వేసేవేతో కలుపుకుని మొత్తం ఐదు చిత్రాలొచ్చాయి. మహానటి గీత గోవిందం ట్యాక్సీవాలతో ఘన విజయాల్ని అందుకున్నారు. గీత గోవిందంతో అయితే వసూళ్ల కొండ అనిపించుకున్నారు. రికార్డు స్థాయిలో ఈ చిత్రానికి 100 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నోటాతో మాత్రం పరాజయాన్ని చవిచూశారు. ఎప్పటికప్పుడు తన కెరీర్ గ్రాఫ్ని పెంచుకుంటున్న నాగశౌర్యకి కూడా ఈ ఏడాది ప్రత్యేకమే. ఆయన్నుంచి 4 సినిమాలొచ్చాయి. చలోతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఆయన సొంత సంస్థలోనే చేసిన నర్తనశాలతో పరాజయాన్ని చవిచూశారు. కణం, అమ్మమ్మగారిల్లు కథలపరంగా ఒక వర్గం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. వరుణ్ తేజ్ కూడా ఈ ఏడాది తీరిక లేకుండా గడిపారు. 3 చిత్రాల్లో నటించారు. తొలిప్రేమతో విజయాన్ని అందుకున్న ఆయన అంతరిక్షంతోనూ ఆ జోరును కొనసాగించాలనుకున్నారు. మరో కొత్త ప్రయత్నం చేశారని అనిపించుకుంటున్నారు. సంక్రాంతికి F2తో సందడి చేయబోతున్నారు. రామ్ నటించిన హలోగురు ప్రేమ కోసమే పర్వాలేదనిపించింది. ప్రస్తుతం ఆయన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.